గతం ఎంతో ఘనం, వర్తమానం దయనీయం. 7 దశాబ్దాల చరిత్ర కలిగిన అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ కబ్జా కోరల్లో చిక్కుకుంది. దేశ ఆర్థిక అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించిన అలిండ్ సంస్థ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. తమకు ఉపాధి కల్పించిన అలిండ్ సంస్థ భూములను కాపాడుకునేందుకు ఏకంగా కార్మికులు రంగంలోకి దిగారు. అలిండ్ ఇండస్ట్రీస్ భూములను కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధమయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేసిన సంస్థల్లో అలిండ్ కంపెనీ కూడా ఒకటి. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఏర్పడిన అతిపెద్ద పరిశ్రమ అలిండ్. 7 దశాబ్దాల క్రితం అల్యూమినియం కండక్టర్లను భారతదేశంతో పాటు విదేశాలకు సైతం అందించింది. హై వోల్టేజ్ స్విచ్ గేర్స్, స్టాటికా, కంట్రోల్ రిలే ప్యానల్స్, వైర్లు, కేబుల్స్, మేకింగ్ మిషనరీని అందించిన ఈ అలిండ్ పరిశ్రమ ప్రస్తుతం కబ్జాదారుల కబంద హస్తాల కింద నలుగుతోంది. కబ్జాదారుల నుంచి తమ సంస్థ ఆస్తులు కాపాడాలంటూ కార్మిక సంఘం నేతలు ఉద్యమ బాట పట్టారు. ఘనమైన చరిత్ర కలిగిన అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థను కబ్జా కోరల నుంచి విముక్తి చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శేలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న అలిండ్ ఫ్యాక్టరీ స్థలాలపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్నుపడింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్చర్ సంస్థ అలిండ్ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఫ్యాక్టరీ కార్మికులు ఆరోపిస్తున్నారు. 2 రోజుల క్రితం అలిండ్ స్థలంను ఆక్రమించేందుకు రియల్ మాఫియా ప్రయత్నించిందని వారు తెలిపారు. అలిండ్ ఫ్యాక్టరీ ప్రారీగోడను ప్రక్రియలతో ధ్వంసం చేశారని, ప్రారీగోడ చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి అక్రమాలకు పాల్పడుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీ స్థాపించినప్పుడు ఇది నగర శివారులో ఉండేది. ఇప్పటి నుండి ఈ కంపెనీ ఇక్కడ విద్యుత్ సౌకర్యం గురించి కానీ మంచినీటి సౌకర్యం గురించి కానీ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఎన్నో సేవలు అందించింది. ఈ ల్యాండ్ వాల్యూలు పెరగడంతో ఈ కబ్జాదారులు వేరే వేరే కొత్త ప్రణాళికలతోటి అర్ధరాత్రి 2:30 శుక్రవారం రాత్రి ముసుగులు ధరించినటువంటి దుండగులతోటి మా దగ్గర ఉన్న సహాయక సెక్యూరిటీ గార్డుని కొట్టేసి మా దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు, టీవీలు, మళ్ళీ హార్డ్ డిస్కులు అవన్నీ కూడా ధ్వంసం చేసి రూములన్నీ చిందరవందర చేసి రూములో ఉన్నటువంటి సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి మనందరినీ, కార్మికులందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తమకు ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థిక వృద్ధిలో తమ వంతు కృషి చేస్తున్న అలిండ్ ఫ్యాక్టరీ స్థలాలను కబ్జాదారుల నుంచి కాపాడాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అలిండ్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి పక్కన ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీకి సరిహద్దు వివాదం నడుస్తోంది. గతంలో 2 సార్లు రియల్ ఎస్టేట్ సంస్థ వారు రాత్రికి రాత్రే గుండాలను తీసుకొచ్చి తమ సంస్థ ప్రహరీగోడను కూల్చివేయడం జరిగిందని కార్మికులు అంటున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో తిరిగి ప్రహరీగోడను నిర్మించుకున్నామని, మొన్న రాత్రి 15 మంది దుండగులు ముసుగులు ధరించి తమ సంస్థకు చెందిన ప్రహరీగోడను కూల్చివేయడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని చితకబాదారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కేఎన్ఆర్ గ్రూప్ వాళ్ళు ఇప్పటి కంపెనీ ప్రాపర్టీ మీద కానీ కంపెనీ గోడ మీద ఈ ధ్వసం చేసి 2 సార్లు కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి దౌర్జన్యంగా మా కంపెనీలోకి వస్తారు. కేఎన్ఆర్ గ్రూప్ నుంచి ఈ కంపెనీని కాపాడవలసిందిగా కోరుతున్నాను మీ మీడియా ద్వారా. అలిండ్ కంపెనీపై కన్నేసిన కబ్జా రాయుల్లో పలుసార్లు భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.